నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత 3 రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు, బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో పార్లమెంట్లో, అప్పటి నుంచి కూడా క్రమంగా బంగారం ధరలు అనేది తగ్గుముఖం పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతకాలం వరకు ఇలా తగ్గుకుంటూ వెళ్తుంది? పూర్తిగా బంగారం తగ్గుదలతోనే కొనసాగుతుందా, లేదా కొద్ది రోజుల వరకు తగ్గుదల అయిన తర్వాత మరలా పెరిగేటువంటి అవకాశం ఉందా? ఇది ఎప్పటి వరకు తగ్గుతుంది? బంగారం కొనాలనుకునేటువంటి వారికి ఏది సరైనటువంటి సమయం అనేటువంటి విషయానికి సంబంధించి మాట్లాడదాం. అంతకంటే ముందు అసలు ప్రస్తుతం పసిడి ధరలు ఏ రకంగా ఉన్నాయి, దానికి గల కారణాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, 24 క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్లో 69,820 రూపాయలు, అంటే తగ్గింది. ఈరోజు కూడా ముంబైలో 68,227 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అయితే 64,000 ఉంది, 62,496 ముంబైలో ఉన్నటువంటి పరిస్థితి. వెండి కేజీ 89,000, ముంబైలో 81,474 ధరలు ఈ రకంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. పసిడి పడుతోంది. పసిడి వెండి ధరలు వరుసగా 3వ రోజు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్లది బంగారం ధర గురువారం మరో 1,000 రూపాయలు తగ్గిందంట, 70,650 స్థాయికి అక్కడ ఢిల్లీలో ఉంది. కిలో వెండి ఏకంగా 3,500 తగ్గడంతో సో ధర 84,000 దిగివచ్చింది. అంతర్జాతీయంగా వీటి ధరలు గణనీయంగా తగ్గడంతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లలో జ్యువెలర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతుండడం ఇందుకు కారణమైంది. గడిచిన 3 రోజులలో తులం బంగారం 5,000 తగ్గింది. సో చూడండి, 5,000 తగ్గింది. ఈ విలువైనటువంటి లోహం పైన కస్టమ్స్ సుంకాన్ని 6% తగ్గిస్తున్నట్లు బడ్జెట్లు ప్రకటించడంతో ఈ నెల 23న గోల్డ్ రేట్ ఏకంగా 3,350 పడిపోయాయి. మొత్తం 72,300 స్థాయికి జారుకుంది. ఈ ఏడాదిలో అదే అతిపెద్ద తగ్గుదల. ఇంటర్నేషనల్ మార్కెట్ ఔన్స్ బంగారం ధర ఒక దశలో $42.20 తగ్గి $2,421 స్థాయికి ట్రేడ్ అవగా సిల్వర్ $28 స్థాయికి పడిపోయింది. మొన్న బడ్జెట్ ప్రకటించినప్పటి నుంచి సుమారుగా 5,000 రూపాయల బంగారం తగ్గుదల కనిపించింది ఈ 3 రోజుల్లోనే. ఇది వరుసగా 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి బంగారం తగ్గుదలకు సంబంధించిన అంశం. సో ఇంకా 2-3 రోజుల వరకు కూడా బంగారం తగ్గుదల కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరైతే ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేశారో గోల్డ్ పైన మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో, సో వారందరూ కూడా ఈ బడ్జెట్ తర్వాత వరుసగా తగ్గుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి వరుసగా వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆ గోల్డ్ మీద దాన్ని మళ్ళీ సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కారణంగా పూర్తిగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎందుకంటే ఎక్సైజ్ సుంకం తగ్గించడం అంతర్జాతీయంగా, దాని ప్రభావం వీరు సేల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక 1-10 డేస్ వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ క్రమంగా బంగారం మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఇదైతే భారీ తగ్గుదలని చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా గత సంవత్సరం నుంచి 5,000 వరకు కూడా 3 రోజులనే తగ్గుదల అనేది బంగారం పసిడి కొనుగోలుదారులకైతే ఇప్పుడు కొంత ఆలోచించాల్సిన విషయంగా మారింది. వారు కొనాలనుకునే వారు కొద్ది రోజులు ఆగాల, ఇప్పుడే కొనాలనేటువంటి సందిగ్ధతో ఉన్నారు. సో అలాంటి వారు ఇదే సరైన సమయం కొనడానికి అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారి బంగారం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ పెరగదు అనేటువంటి అనుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు కూడా బంగారం తాత్కాలిక తగ్గుదల ఉంటుంది తప్ప పూర్తి స్థాయి తగ్గుదల ఉండదు, మరలా బంగారం పెరుగుదల ఉంటుంది. కాబట్టి బంగారం కొనాలనుకునేటువంటి వారు ఇది ఇంకొక 2 రోజులు వెయిట్ చేసుకున్నా కూడా, ఈరోజు కొన్నా కూడా చాలా ఉత్తమం అంటే కూడా నిపుణులు చెప్తున్నారు.